లవ్ ఇన్ లండన్లో పాటలు రాసే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ముందుగా రాజబాబు గారికి, ఉమామహేశ్వరరావు గారికి, రమణ గారికి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఇది మలయాళీ మూవీ అయినప్పటికీ ఒక తెలుగు మనకి తెలుగు నేటివిటీకి దగ్గరగా ఉన్నట్టుగా మంచి ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో ఒక రిచ్నెస్గా ఉంటుంది సినిమా. ప్రొడ్యూసర్ గారు కూడా చాలా సపోర్ట్ చేశారు అందరికీ, ఆర్టిస్టులకు కానీ మిగతా టెక్నీషియన్స్కి కానీ. కొత్త వాళ్ళకి ఏదో చేద్దామనే మంచి సదుద్దేశంతో ఆయన మాకు అవకాశం ఇచ్చారు, దానికి థ్యాంక్స్ చెప్తున్నాం. బాగా రాశారు, నాకు కూడా రెండు పాటలు ఇచ్చారండి. ఒకటి కోహినూరు వజ్రమా, ఇంకొక సిచ్యువేషన్ సాంగ్ ఒకటి అండి, ఆ పల్లవి వినిపిస్తా మీకు. కోహినూరు వజ్రమున కొంచెం నన్నే కరుణించమ్మా, మే ఎండల్లో కాశ్మీరంలా మత్తే పోగొట్టే వరమా, నెల జారిన నెల వంకల మురిపించ న్యాయమా. ఓహో ఐ వాంట్ జస్ట్ టు డూ దిస్ బేబీ, ఓహో ఐ వాంట్ జస్ట్ టు డూ దిస్ బేబీ, ఓహో జల్దీ జల్దీ సున్లో సున్లో నవ్వే బొమ్మ. ఈ పాట ఒకటి అండి, రెండు పాటలు చాలా బాగా వచ్చాయి. ప్రొడ్యూసర్ గారి గురించి కానీ మన రామ్స్ రాథోడ్ గారు కానీ ఆయన ఎంతో ఎంకరేజ్ ఇచ్చి సిచ్యువేషన్ ఏంటనేది చెప్పి, డబ్బింగ్ పాట రాయడం కొంచెం కష్టం అండి మాటలు వాటికన్నా, ఇందులో కొంచెం ఆ సిచ్యువేషన్ అర్థం చేసుకోవాలి, ఎక్కడ కూడా ఇది రాకూడదనమాట, అచ్చమైన మన తెలుగు నేటివిటీ పాటలాగే ఉండాలని చెప్పి సినిమా చాలా రిచ్గా తీశారండి. ఇందులో ఒక మంచి రెండు పాటలు నాకు ఇచ్చినందుకు చాలా ఆనందపడుతున్నాను. మీ అందరూ కూడా ఈ సినిమాని ఎంతో హిట్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్సీఎస్ ప్రొడక్షన్స్ వారి లవ్ ఇన్ లండన్ అనే సినిమా ఇవాళ ఆడియో రిలీజ్ అవడంతో పాటు టైటిల్ లాంచింగ్ అన్నీ కూడా జరిగినాయి. మనకి తెలుగులో చాలామంది చెప్తారు, అన్నం ఉడికిన తర్వాత అన్నం అంతా పట్టుకొని చూడరు, ఒక మెతుకు పట్టుకొని చూసి ఉడికిందా లేదా, ఇంకా ఉడకలేదు అండి ఇంకో రెండు నిమిషాలు ఉంచుతాం, ఉడికింది అంటే తీచ్చేస్తారు. ఒక మెతుకును పట్టి చూడంగానే అన్నం ఉడికిందని ఎలా చెప్తామో, ఈ సినిమా డెఫినెట్గా సక్సెస్ అవుద్ది అని చెప్పడానికి ఈ సినిమా మ్యూజిక్ కానీ, కెమెరా వర్క్ కానీ, మరి వచ్చిన ట్రై మనం చూసిన పాటలు కానీ అన్నీ చాలా చాలా బాగున్నాయి, ఎక్సలెంట్గా ఉన్నాయి. అలాగే హీరోయిన్ అమ్మాయి కళతో నటించేసింది, చాలా బాగా చేసింది. దానికి తగ్గట్టుగా సాంగ్ కూడా మంచి మెలోడియస్ సాంగ్ పడింది, చాలా బాగా చేసింది అది కూడా. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఇలాంటి సినిమాలు వచ్చి ఎవరు ఎక్స్పెక్ట్ చేయనంతగా బ్రహ్మాండంగా సక్సెస్ అవుతున్నాయి, ఇదే కావాలి ఇండస్ట్రీకి. చిన్న సినిమాలు ఎంత సక్సెస్ అయితే ఇండస్ట్రీ అంత పచ్చగా ఉంటుంది. పెద్ద సినిమాలు సక్సెస్ కావాల్సిందే, కానీ పెద్ద సినిమాలు సక్సెస్ అయితే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే టెక్నీషియన్లో, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే నటీనటులు సక్సెస్ అవుతారు తప్ప, తెలుగు ఇండస్ట్రీని నమ్ముకొని ఇక్కడే హైదరాబాద్లో ఉండే వాళ్ళకి అవకాశాలు రావు. చిన్న సినిమా రిలీజ్ అయినప్పుడే, చిన్న సినిమా చేసేటప్పుడే ఇక్కడ లోకల్గా ఉండే ఆర్టిస్టులకి వేషాలు రావటం కానీ, అలాగే ఇక్కడ ఉన్న టెక్నీషియన్ అందరికీ ఛాన్స్ రావడం కానీ జరుగుతుంది. అది ఈ మధ్యకాలంలో చిన్న సినిమాలుగా రిలీజ్ అయ్యి అద్భుతమైన విజయాలు సాధిస్తున్న వాటిని చూస్తుంటే రాబోయే రోజుల్లో ఒక మంచి టర్న్ తీసుకోబోతుంది తెలుగు సినిమా ఇండస్ట్రీ అని అనిపిస్తుంది. చాలా చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ఇప్పుడు యూత్ మంచి మంచి ఆర్టిస్టులు వస్తున్నారు. ఇదివరకట్లో మేము చేసిన రోజుల్లో 10 సినిమాలు అయితే కానీ మేము రాటు తెలియవాళ్ళం కాదు, కానీ ఇప్పుడు మొదటి సినిమాతోటే ఎంతో అనుభవం నటీనట్లు చేసినట్టుగా వాళ్ళు యాక్ట్ చేసేటది చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా కూడా ఉంటుంది, చాలా బాగుంది. ఇందులో హీరో ఇద్దరు హీరోయిన్లు కూడా చూడటానికి చక్కగా ఉన్నారు, బాగా నటించారు. నాకు అన్నిటికంటే నచ్చింది, ఇప్పుడు నేను చూసినంతలో నాకు ఫస్ట్ కెమెరా వర్క్ అద్భుతంగా నచ్చింది. ఉన్నారా కెమెరామెన్ ఇక్కడ? కెమెరా వర్క్ మాత్రం అద్భుతం, అసలు ఆర్టిస్టులు మోల్డ్ చేయడంలో కానీ ఆ క్లోజర్ రేంజ్లో, ఎందుకంటే ఈ మధ్య పాటలు చూస్తుంటే బాడీ మూమెంట్సే తప్ప అసలు ఎవరో ఒకళ్ళ ముఖాలు కూడా కనపడం, అలాంటి పరిస్థితుల్లో చక్కటి క్లోజర్ రేంజ్లో చూడముచ్చటగా ఆ ముఖాలను కూడా తీసి ఆ పాటలు చూస్తుంటే చాలా చాలా బాగుంది. రెండోది మ్యూజిక్, మ్యూజిక్ కూడా చాలా బాగుంది.
అద్భుతంగా ఉంది. పాటలన్నీ కూడా ఏ పాట కూడా ఇది బాగాలేదు ఇది యావరేజ్ అనేది లేకుండా పాటలన్నీ కూడా బాగున్నాయి. డెఫినెట్గా ఈ సినిమా మంచి సక్సెస్ అవుతుందని నేను అనుకుంటున్నాను, అవ్వాలని కూడా కోరుకుంటున్నాను. నేను చదువుకునే రోజుల్లో లవ్ ఇన్ టోక్యో అనే సినిమా వచ్చింది. ఆ రోజుల్లో టోక్యోలో సినిమా తీశారని చెప్పి అందరూ చాలా ఎగబడి ఎగబడి చూసాం. అలాగే ఈ సినిమా అంతా కూడా లండన్లో షూటింగ్ చేసి చక్కటి మరి లొకేషన్స్లో చాలా బాగా తీశారు కాబట్టి ఒక ఇంగ్లీష్ పిక్చర్ చూసిన అనుభూతి మనకి తెలుగు సినిమాని ఇంగ్లీష్ టోన్లో చూసిన అనుభూతి మనకు కలుగుద్దని అనుకుంటాను. ఈ సినిమా నిర్మాత ఎవరో తెలుసా మీకు? ఏమండి ఎవరు నిర్మాత ఎవరో చెప్పండి. రాజాబాబు గారు కదా. రాజాబాబు అంటే ఎవరు? రాజాబాబా? రాజాబాబు అంటే నేనే. ఏంటి అందరికి షాక్? ఈ సినిమాకి నిర్మాత నేనే. నా అసలు పేరు రాజాబాబే. సినిమాలోకి వచ్చాక మురళీమోహన్ అయ్యాను కానీ అసలు పేరు రాజాబాబే. అందుకని చూడగానే ఫ్లాష్ బ్యాక్ గుర్తుకొచ్చి ఈ సినిమాకి నేనే ప్రొడ్యూసర్ నేను అందాం అనిపించింది. రాహుల్ రాజ్ మ్యూజిక్ చాలా బాగుంది. ఇంకో విషయం ఏంటంటే నాకు చాలా ఇష్టమైన సింగర్ శ్రీకృష్ణ పాడింది, నాకు ఇష్టమైన రైటర్ మా విజయ్ రాసింది, ఆ పాట నేనే లాంచ్ చేయడం జరిగింది. అలాగే రాజాబాబు గారు కూడా ఇండస్ట్రీలో ఓ మంచి పెద్ద ప్రొడ్యూసర్గా మారాలని కోరుకుంటున్నా. ఈ సినిమాలో నటన మ్యూజిక్ సినిమా ప్లస్ అయితే ఈ సినిమా రాజాబాబు గారికి ప్లస్ అవ్వాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. లవ్ ఇన్ లండన్ ఈ సినిమా ట్రైలర్లు ఇందాక చూడడం జరిగింది, చాలా చాలా బాగున్నాయి. నిజంగా ఈ సినిమా చూడాలనుకునే వాళ్ళు మాత్రం, నిజంగా లండన్ చూడాలనుకుంటే మాత్రం ఈ సినిమా కంపల్సరీ చూడొచ్చు. చాలా అద్భుతంగా చూపించారు. లండన్ విజువల్స్ మీరు లండన్లో దిగి చూసినా ఇంత అందంగా చూడలేరేమో, అంత అంత అద్భుతంగా ఉన్నాయి విజువల్స్. ఇలాంటి సినిమాలను ఆదరించండి. ప్రొడ్యూసర్స్ రాజబాబు లాంటి వారిని ఎంకరేజ్ చేస్తే మరిన్ని మంచి సినిమాలు వస్తాయి. రాజబాబు గారు తెలుగు కూడా స్టేజ్ ఫిల్మ్ త్వరలో స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. స్టేజ్ మీద అలంకరించిన పెద్దలకు, ఇక్కడ ఆడియో ఫంక్షన్కు వచ్చిన అతిథులకు మనస్ఫూర్తిగా నమస్కారాలు అండి. కొంచెం మాట్లాడాలంటే మన తమ్ముడు మాదిరి మాట్లాడలేము. ఇంకోటి ఏమంటే మన మురళీమోహన్ గారు ఆల్మోస్ట్ మెతుకు పట్టుకుంటే అన్నం ఉడికిందా లేదా అనేది చెప్పేదానికి చెప్పాడు మురళీమోహన్ గారు. సినిమాలో 4 పాటలు ఉన్నాయి, ఆ పాటలు 4 స్తంభాల్లాగా ఉన్నాయి. 4 స్తంభాలు స్టాండర్డ్గా ఉంటే మన ఇండ్లు స్లాబ్ చేసుకొని హ్యాపీగా ఉండేదానికి లవ్ ఇన్ లండన్గా మనం చూడొచ్చండి. ఇంకొకటి ఏమంటే మ్యూజిక్ అంటే చెవులారా విని మన విజిలేసి కాలు కుడిపోటని వేలు లేస్తూ ఉండాలి. అలా మ్యూజిక్లా నర నరాల్లో ఒక్క నిమిషం చూసిన తర్వాత నర నరాల్లో విజిలేసాల్సింది ఉందిగా అనుకుంటున్నాను. ఇది 100% సక్సెస్ మన రాజబాబు గారికి. ఇలాంటి ఒక 10 పిక్చర్లు తీసి పెద్దగా ఎదగాలని కోరుకుంటూ ఈ ఇచ్చిన టైమండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. రాజాబాబు గారు ఈ ట్రైలర్స్ థియేటర్ సాంగ్స్ అని చూసిన తర్వాత చాలా మంచి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్లాగా కనిపిస్తున్నారు. సో ఆయన త్వరలోనే తెలుగులోనే స్ట్రైట్ ఫిలిమ్స్ చేయాలని కోరుకుంటున్నా. మంచి ఫీల్ గుడ్ ఉన్న మూవీస్ చేసేటట్టు ఉన్నారు. అలాగే ఈ మూవీకి డిఓపి చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది ఆయన వర్క్. అలాగే నందిత ఇంక చెప్పకలే చాలా బ్యూటిఫుల్గా ఉంది తను మూవీలో. సో సార్ చెప్పినట్టు కళ్ళతోటే మొత్తం చేసేసింది యాక్టింగ్ అంతా. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ ఈ పిక్చరు ఫస్ట్ మన రాజాబాబు గారు తీసుకున్నప్పుడు ఫస్ట్ వారు చెప్పి ఇంటికి నాకు చూపించడం జరిగింది. యాక్చువల్ విజువల్ ఫీస్ట్ అండి ఇది సినిమా. ఒక బ్యూటిఫుల్ జీతు దామోదర్ చేతిలో పడిన తర్వాత ఈ సినిమా అద్భుతంగా అంటే ఒక 85 అంటే ఒక కళాఖండంగా అతను తీర్చిదిద్దాడు. అట్లానే
జీతు దాపర్తో పాటు రాజ్ విల్సన్ కూడా మ్యూజిక్ డైరెక్టర్ తను అద్భుతమైన బాణీలు ఇచ్చి మోస్ట్ మెలోడియస్ సాంగ్ ఏ పాటకు ఆ పాటే పోటీపడి చేశాడు. సో ఆ పాటల్ని తెలుగులో కరెక్ట్గా ఎవరు రాస్తారు బాగా రాయాలి, సాహిత్యం బాగుండాలి, అందరికీ అందుబాటులో ఉండాలి, మాటలు మాటలతో పాటు పాటలు కూడా అందరికీ అర్థమయ్యేట్లు ఉండాలన్నప్పుడు మన విజయ్, మన చారి, ఇంకా మన విజయ్ శర్మ వీళ్ళందరూ రైటర్స్ పిలిపించి వాటికి తగ్గట్టు మంచి సాహిత్యాన్ని చేయటం జరిగింది. అలాంటప్పుడు ఈ సినిమాకి మాటలు కూడా ఎలా ఉంటుందంటే మొత్తం లండన్లో సినిమా తీయటం వల్ల అంటే మోస్ట్ ఆఫ్ ది లాంగ్వేజ్ అండ్ కన్వర్సేషన్ అంతా కూడా ఇంగ్లీష్లోనే ఉంది. ఇంగ్లీష్లో ఉండటం వల్ల మనం దీనికి రీచ్ అవ్వాలి ప్లస్ ప్రజలకు అర్థం అవ్వాలి. యాక్చువల్గా చాలా హై ఎండ్ లాంగ్వేజ్ ఉందండి దాంట్లో సినిమాలో. కొన్ని అక్కడికి మనం తెలుగుకరించాము కానీ కొన్ని విషయాల్లో యాజ్ ఇట్ ఈజ్గా పెట్టడం జరిగింది. ఎందుకంటే మెయిన్ ప్రతాపదన క్యారెక్టర్ హీ వాజ్ సెటిల్డ్ ఇన్ లండన్ లాంగ్ బ్యాక్. సో పృథ్వీరాజ్ గారు అక్కడ ఏదో ఉద్యోగం కోసం వెళ్ళి అక్కడ ఒక చిన్న ఉద్యోగం స్టార్ట్ చేసి చాలా బిజినెస్ మ్యాన్గా అవ్వటం వల్ల వీళ్ళ మధ్య కన్వర్సేషన్ అంతా కూడా ఇంగ్లీష్లో ఉంటుంది. సో కొన్ని మాటలు చాలా దగ్గరగా తెలుగులో రాయటం బాగా రాయటం ప్రయత్నించాము. మీ అందరికి కూడా బాగా విని ఆనందిస్తారని అనుకుంటున్నాను. అలాగే ఈ సినిమాలో నందిత పెర్ఫార్మెన్స్ చాలా సెటిల్గా ఉందండి. యాక్చువల్గా ప్రీవియస్ మూవీ అంటే ఆవిడ సినిమాకి ఆ జనర్ వేరు. అంటే నేను యాక్చువల్గా రియల్లీ ఐ వాజ్ షాక్ టు సీ ది మూవీ. కంప్లీట్గా ఒక సెటిల్డ్ పెర్ఫార్మెన్స్. ఎందుకంటే ఆ అమ్మాయి ఏంటంటే ఈ సినిమాలో షీఈస్ ఫ్రమ్ ఏ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, జస్ట్ గోస్ టు లండన్ టు ఫర్ ఏ జాబ్. అక్కడ వెతుకునే ప్రాసెస్లో అమ్మాయికి అనుకోకుండా కొన్ని ఇన్సిడెంట్స్ జరిగిన తర్వాత ఆ పడే ఘర్షణ చాలా అద్భుతంగా చేసింది అమ్మాయి. అఫ్కోర్స్ పెద్దలు మురళీమోహన్ గారు అన్నట్లు అమ్మాయి కళ్ళతోనే చేసింది. గాడ్ హ్యాస్ గివెన్ దట్ బ్యూటిఫుల్ ఎక్స్ప్రెసివ్ వాయిస్, చాలా బాగా చేసింది. అఫ్కోర్స్ ఆండ్రియా ఈజ్ వెరీ మెచ్యూర్డ్ ఆర్టిస్ట్ అట్ ద సేమ్ టైమ్ ఈజ్ అ టాప్ హీరో. పృథ్వీరాజ్ గారు ఈజ్ ఎ వెరీ లీడింగ్ హీరో. మనకి తెలుగులో పెద్ద హీరోలు ఎట్లా ఉంటాడు, అలాగే ఈజ్ అ టాప్ హీరో ఇన్ మలయాళం. టోటల్గా వీళ్ళు ముగ్గురు మధ్య ఒక బ్యూటిఫుల్ ఒక ట్రయాంగిల్ లవ్. సో అబవ్ ఆల్ లండన్ గురించి చెప్పాలంటే ఇక లండన్ని అంత బాగా అంటే అఫ్కోర్స్ మనం క్రిటిసైజింగ్ ఎనీబడి అంత బాగా చూపించిన డిఓపి. మరి ఈ మధ్యకాలంలో నాకు నేను చాలామంది నాకు డిఓపీలు ఇక్కడ కూడా మిత్రులు ఉన్నారు. సో ఐఎమ్ సారీ మిస్టర్ జవహర్, చాలా బాగా చూపించాడు, చాలా బాగా ఉంది. ఎస్పెషల్లీ కొన్ని యాంగిల్స్ కానీ కొన్ని షార్ట్స్ కానీ అద్భుతంగా చిత్రీకరించారు. సో ఈ సినిమాని ధైర్యంగా ముందుకొచ్చి మా సుంకేశ్ రాజాబాబు గారు ప్రొడ్యూస్ చేసి దీన్ని పెద్దలు మురళీమోహన్ గారి చేతుల మీద కూడా చేసి దీన్ని సక్సెస్ చేయాలని మేము అనుకున్నాము. సో విష్ ఆల్ ద సక్సెస్ రాజాబాబు గారు. అండ్ ఫ్యూచర్లో ఇంకా మీరు మంచి మంచి సినిమాలు చేయాలి, మేము మళ్ళీ మళ్ళీ పనిచేయాలి. సో విష్ ఆల్ ది గుడ్ లక్. హృదయులు మురళీమోహన్ గారి చేతుల మీదుగా విడుదలైనటువంటి లవ్ ఇన్ లండన్ ఆడియో తప్పనిసరిగా ప్రజల ఆదరణ పొందుతుంది అన్న నమ్మకం నాకుంది. ఈ పాటల చిత్రీకరణ చూసినప్పుడు నాకు నేను రాసిన నిన్నే ప్రేమిస్తాలో ఒక దేవత వెలసింది నీకోసమే నాగార్జున సౌందర్య గారి మీద జరిగిన చిత్రీకరణ గుర్తొచ్చింది. అలాగే మాధుర్య ప్రధానమైనటువంటి స్వరం సాహిత్యం చిత్రీకరణ కూడా అలాగే కేవలం మన ఈ నాట్య భంగిమలకే ప్రాధాన్యత ఇవ్వకుండా చక్కటి స్లో మోషన్లో చిత్రీకరించడం నన్ను చాలా ఆకట్టుకుంది. ప్రధానంగా ఈ చిత్రం టైటిల్ చాలా చాలా ఆలోచింపదగినదిగా ఉన్నది. ఎందుకంటే మన దేశంలో లండన్ అంటే ఒక ద్వేషానికి ప్రతీక, లండన్ అంటే ఒక హింసకు ప్రతీక. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళ పద ఘటనల్లో నలిగిపోయిన జాతి మనది. అటువంటి లండన్ నగరాన్ని ఇవాళ ప్రేమతో నింపివేసినటువంటి మీ ప్రయత్నం బహుధా శ్లాఘనీయం. ఆ లండన్లో లవ్ ఒక విరభించడం అన్నది చాలా గొప్ప విషయం. అలాగే ఈ పాటల్లో మాధుర్య ప్రధానం ఉంది. అందుకు సంగీత దర్శకులను, రచయితలు, మిత్రుడు చిరావరి విజయ్ కుమార్ పూర్ణాచారి గారిని కూడా అభినందిస్తున్నాను. ఇక్కడ మాధుర్య ప్రధానం రావడానికి కారణం సంగీత దర్శకులు అయినప్పటికీ కూడా దాన్ని ఆహ్వానించిన ఆదరించిన దర్శక నిర్మాతలను నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే వారు స్వీకరించకపోతే బయటికి వచ్చే అవకాశం లేదు, కనుక వారి టేస్ట్ని ముందుగా మెచ్చుకుంటున్నాను.
చివరిగా ఈ పాటలో ఒక చోట కోహినూర్ వజ్రం అన్న పదం వాడారు. అది చాలా ముచ్చటగా నాకు అనిపించింది. ఎందుకంటే కోహినూర్ వజ్రం మన తెలుగు వారిది, మన సొత్తు. అది లండన్ వెళ్ళింది. ఇవాళ లండన్లో ఏదైనా విలువైన వస్తువు ఉందా అంటే అది కేవలం మన తెలుగు వారి కోహినూర్ వజ్రం మాత్రమే. కనుక ఈ చిత్రంలో, ఈ పాటలో కోహినూర్ వజ్రం పద ప్రయోగం చాలా ఔచిత్యంగా ఉంది. మరో విధంగా మన నందిని నందనవనంలో విరబూసిన పారిజాతంలా ఉన్నటువంటి నందిని కూడా, నందిదా కూడా ఆ కోహినూర్ వజ్రం అన్న పదం సరిపోతుంది అని భావిస్తూ మీ ముందు నిలబడి ఈ చిత్ర ప్రముఖులని, ఈ చిత్ర యూనిట్ని మరోసారి దర్శించే అవకాశం కలిగినందుకు సంతోషిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. బాగున్నాయండి సాంగ్స్. సాంగ్స్ బాగున్నాయి, సినిమా బాగుంది, అన్నీ బాగుంటాయి. పెద్దగా ఇట్టు అవ్వాలని కోరుకుంటూ నేను 116 పెట్టాను. పెద్ద సినిమాలు తీయాలని, ఇంకా పెద్ద ఆడాలని, అన్ని సినిమాలు ఇట్టు కావాలని కోరుకుంటూ రాజాబాబుకు థ్యాంక్స్ చెప్తున్నాను. అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లవ్ ఇన్ లండన్ కాకుండా నేను ఫస్ట్ ఈ మూవీ లండన్ బ్రిడ్జ్ అని సైన్ చేశాను మలయాళంలో, రైట్ ఆఫ్టర్ ప్రేమకథ చిత్రం. అది యాక్చువల్లీ ఇది నా థర్డ్ ఫిల్మ్ అండ్ ఇంత పెద్ద స్టార్ కాస్ట్తో వర్క్ చేసినందుకు ఐ ఫీల్ వెరీ హ్యాపీ. స్టార్స్ లైక్ పృథ్వీరాజ్, ప్రతాప్ పోతన్, ముఖేష్, ఆండ్రియా, లెనా అందరూ. ఇట్స్ మై ఫస్ట్ బిగ్ బడ్జెట్ ఫిల్మ్ ఇన్ మలయాళం, సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అండ్ ఇక్కడ తెలుగులో రిలీజ్ అవుతుంది లవ్ ఇన్ లండన్గా. థ్యాంక్ యూ సార్ ఫర్ రిలీజింగ్ దిస్ ఫిల్మ్ హియర్. సో ఆల్ ది వెరీ బెస్ట్. ఐ హోప్ దిస్ మూవీ రన్స్ హియర్ టు. థ్యాంక్ యూ. సినిమా తీయాలన్న ఆలోచన కానీ ఏమీ లేవండి. అనుకోకుండా వచ్చేసాను ఫీల్డ్లోకి. పెద్దలందరూ ఆశీర్వాదాలు ఇంతగా ఉంటాయని ఊహించలేదు. అట్ ద సేమ్ టైం తెలుగు ప్రేక్షకులకి అందరికీ వందనాలు. తొలిసారిగా మా నాన్నగారి పేరు మీద ఎస్సీఎస్ ఎంటర్టైన్మెంట్స్ అనేది స్థాపించాను. వాస్తవంగా నేను ప్రొవైడ్ చేస్తున్నాను, ఆల్రెడీ స్ట్రైట్ మూవీ వచ్చేస్తున్నాను. ఆల్మోస్ట్ 90% కంప్లీట్ అయిపోయింది. మధ్యలో కొద్దిగా గ్యాప్ రావడంతో ఈ గ్యాప్లో మా సోదరులు రాము, రాథోడ్ డైరెక్టర్ గారు, రమణ అండ్ మేనేజర్, వీళ్ళిద్దరు కలిసి నాకు సపోర్ట్ చేశారు. ఈ ప్రాజెక్ట్ రావడానికి కానీ మేము కొంచెం వెళ్ళి ప్రొడ్యూసర్ని కన్విన్స్ చేసి చాలామంది పోటీ పడ్డారండి ఈ మూవీ కోసం. అట్ ద సేమ్ టైం మరి ఆ ప్రొడ్యూసర్ గారికి ఏం నచ్చిందో తెలియదు, ఇద్దరు నాతో షేర్ చేసుకుంటామండి, మీరు తెలుగులో మీరు రిలీజ్ చేయండి, మేము మలయాళంలో రిలీజ్ చేస్తామని చెప్పారు. అట్ ద సేమ్ టైం ఆయన సపోర్ట్ చేశారు. ముఖ్యంగా నేను మూవీ తీసుకోవడంలో కారణం నమిత గారండి. ఫస్ట్ మూవీ సార్ నేను ధైర్యం చేసి తీసుకున్నాను అంటే తెలుగు మనకు వర్షన్ ఇక్కడ సక్సెస్ కావాలి అంటే నమిత గారు ఉన్నారు, ఒక తెలుగు ఫేమ్ ఉన్నారు, ఒక మనకు తెలుగు అమ్మాయిని మనం సపోర్ట్ చేయాలి. అట్ ద సేమ్ టైం నాకు అలాగే సాంగ్స్ కూడా చాలా బాగా వచ్చాయండి, నాకు మంచి సహకారం అందించారు. మా టెక్నీషియన్స్ అందరు కూడా దగ్గరుండి టైంకి మనకు బాగా ఇచ్చేసారండి. ముఖ్యంగా నాకు ఇంతమంది పెద్దవాళ్ళు సపోర్ట్ ఉండాలని నేను ఊహించలేదండి. నాకు ఎవరు కూడా ఇండస్ట్రీలో ఎవరు లేరు, కానీ ఫస్ట్ టైం మురళీమోహన్ సార్ దగ్గరికి వెళ్ళాను. ఆయన ఇన్వైట్ చేశాను, ఒక తండ్రిలాగా ఆయన బ్లెస్సింగ్స్ ఇచ్చిస్తూ ఆయన వచ్చి ఇంత సపోర్ట్ చేసి ఇంత టైం స్పెండ్ చేసి ఒక చిన్న ప్రొడ్యూసర్కి సపోర్ట్ చేస్తున్నారంటే నేను హ్యాపీ, చాలా సంతోషిస్తున్నాను సార్. అలాగే అంటే నాకు ఇంకా ధైర్యం వస్తుందండి, నాలాంటి చిన్న ప్రొడ్యూసర్స్ కూడా సొసైటీలో ముందుకు రావచ్చు. సినీ పరిశ్రమ మంచిది కాదు అని అనుకున్న వాళ్ళకి మంచిది ఒక అడుగు ముందుకు వేయాలి అని ఉన్నాను. కానీ అట్ ద సేమ్ టైం నేను ఒక ఫస్ట్ అడుగు వేస్తుంటే నాకు ఇంత సపోర్ట్ ఇస్తున్నారంటే అందరికీ జీవితాంతం వెళ్ళిపెట్టున్నానండి. అలాగే తెలుగు ప్రేక్షకులు అందరికీ కూడా నా మూవీని ఆదరిస్తారని, నా సంస్థను మంచి దారిలో తీసుకురావడానికి నాకు సపోర్ట్ చేస్తారంటూ మీకు సెలవు తీసుకుంటాను.